अध्यक्ष వాళ్ళు వేసేటువంటి ప్రశ్నలలో కొంత అర్థం ఉంది ఎందుకంటే గత ప్రభుత్వాలు చేసేటువంటి దానే దృష్టిలో పెట్టుకొని వాళ్ళు మాట్లాడటం జరుగుతా ఉంది కార్పొరేట్ సెక్టార్ ని ఎట్లా ఆఫ్ చేస్తావ్ అని చెప్పేసి మాట్లాడారు అయితే కార్పొరేట్ సెక్టార్ కి గవర్నమెంట్ ద్వారా ఈహెచ్ఎస్ ద్వారా తర్వాత ఆరోగ్యశ్రీ ద్వారా కొన్ని వేల కోట్ల రూపాయలు వెళ్తా ఉన్నాయి ఆ వేల కోట్ల రూపాయలు గనుక మనం కట్ చేస్తే ఆటోమేటిక్ గా ఆ ప్రైవేట్ సెక్టార్ అనేటువంటిది స్లోగా వెళ్లిపోతుంది ఎందుకంటే ఆ వేల కోట్ల రూపాయల గనుక గవర్నమెంట్ సెక్టార్ లోనే గనుక ఖర్చు పెడితే మండలానికి ఒక స్పెషాలిటీ హాస్పిటల్ తయారవుతుందని చెప్పేసి ఈ సభాముఖం మీ అందరికి కూడా తెలియజేస్తా ఉన్నాను రైట్ ఎందుకంటే 30,000 కోట్ల రూపాయలు ఒక్క సంవత్సరానికి కార్పొరేట్ హాస్పిటల్ కి వెళ్లిపోయినాయి ఎందుకంటే నేను ఒక డాక్టర్ గా నేను మాట్లాడుతా ఉన్నాను ఒక డాక్టర్ గా ఒక హాస్పిటల్ ప్రొఫెసర్ గా నేను చెప్తా ఉన్నాను నా కళ్ళ ముందు జరిగినటువంటి విషయం అందుకని ఇవన్నీ తెలిసే నేను అది గనుక మనం కట్ చేయగలిగితే తప్పకుండా ఈ యొక్క గవర్నమెంట్ సెక్టార్ లో ఓకే ఒక మండలానికి ఒక హాస్పిటల్ తయారవుతుంది అక్కడ ప్రతి 24 గంటల ఇందాక కూడా ఒక ఫెసిలిటీస్ లేవు డాక్టర్స్ అవైలబుల్ అని చెప్పేసి చెప్తా ఉన్నారు ఆ డబ్బుల తోటి ప్రతి మండలంలో కూడా ఒక డాక్టర్స్ కి క్వార్టర్స్ కట్టిచేసి గనుక వాళ్ళని ఉంచగలిగితే తప్పకుండా వాళ్ళు అక్కడ ఉండి వైద్యం చేయడానికి సహకరిస్తారు ఇప్పుడు ఎప్పుడైతే కార్పొరేట్ హాస్పిటల్ మనం వదిలేసినామో డాక్టర్లు కూడా ఇక్కడే చేయడానికి వాళ్ళు వైద్యం చేయడానికి ఇక్కడే ప్రిఫరెన్స్ ఇస్తారు సో ఆటోమేటిక్ గా స్లోగా డెవలప్ అవుతుందని చెప్పేసి నేను సభాముఖం మీ అందరికి కూడా చెప్పదలు రైట్ రైట్ బిల్లు యాక్సెప్ట్ చేస్తున్నారా రైట్ ఫైనల్ బిల్ ఈ లంచ్ బిఫోర్ లంచ్ ఫైనల్ బిల్ ఒకటి పెట్టిన తర్వాత బిల్ అయిపోయిన తర్వాత ఎట్లా మాట్లాడతారు బిల్ అయిపోయింది మీరు ఈ బిల్ మీద మాట్లాడతారు కానీ అందరికి ఛాన్స్ ఇద్దాం థ్యాంక్ యూ బిల్ అయిపోయింది ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ ఇట్ షేర్ ఇట్ అండ్ ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్